श्री महागणाधिपतये नमः अरुणाचलेश्वराय नमः। చాలామందికి ఒక రకమైనటువంటి మనోవ్యాధి, అంటే మనస్సులో ఒక వ్యాధి అనేటువంటిది ఉన్నది. అదేమిటి అనంటే, ఏదైనా అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్తాం, కానీ మంత్రాల వలన అనారోగ్యం పోతుందా అనేటువంటిది చాలామందికి ఉన్నటువంటి ఒక వ్యాధి, అనుమానం. అయితే పోతుందంటే నేను ఖచ్చితంగా పోతుంది అని అంట. దానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి, ఎన్నో రకాల తర్కాణాలు ఉన్నాయి. ఎంతోమంది చాలా సీరియస్ పరిస్థితుల్లో ఉంటే అఘోర అమృత మృత్యుంజయ పాశుపత శాంతి లాంటివి మనం చేసి బయటపడే చేశాం. కేవలము కూడా ఇక్కడ మనకు ఒక అనుమానం అనేటువంటిది మాత్రమే అక్కడ ఉన్నది. కానీ మీరు ప్రయత్నం చూడండి, ఎక్కువ శాతం ఏ హాస్పిటల్కి వెళ్ళినా హాస్పిటల్కిలో గణపతి ఆలయం, గణపతి బొమ్మలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఆదౌ పూజ్యో గణాధిప, ప్రతిరోజు కూడా వాళ్ళు పూజ, వాళ్ళు హాస్పిటల్ ప్రారంభం చేసే సమయంలో తండ్రి వాళ్ళు ఎవరికి కూడా ఎలాంటి అనర్థములు ఇబ్బందులు కలగకుండా చూడు తండ్రి అని చెప్పి నమస్కారం చేసుకొని ప్రారంభం చేస్తారు. మహామహా పెద్ద పెద్ద హాస్పిటల్స్లోనే, పేరుగాంచిన హాస్పిటల్స్లోనే గణపతి దేవాలయాలు, లోపల గణపతి విగ్రహాలు, దేవుళ్ళు ఉన్నారు. దేవుడు చేయలేని పని మానవుడు చేయలేడు అనేటువంటిది అక్కడ అందులో ఒక. అయితే ఇక్కడ మనము కొన్ని కొన్ని విషయాలకి కొన్ని కొన్ని విధానాలు, కొన్ని కొన్ని మంత్రాలు మనకి ఎలా వస్తాయి. హృద్రోగం ఉద్యన్ నద్యమిత్రమః ఆరోహన్నుత్తరాందివం హృద్రోగం మమ సూర్య హరిమానం జనాశయ సుఖేషు మే హరిమానం రోపణాకాశుధ్వసి అథో హారిద్రవేషు మే హరిమానం నిదధ్వసి ఉదగాదయమాదిత్యో విశ్వే న సహసా సహ ద్విషంతం మహ్యం రంధయన్మో అహం ద్విషతే రథం. ఒక మంత్రం. హృద్రోగంతో బాధపడేటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని రోజు పారాయణ చేయడం కష్టం కాబట్టి రోజు వినటం వలన అందులోంచి బయటపడతారు ప్రధానంగా. ఇకపోతే రెండు మనకు రుద్రంలో చెప్పబడింది ఏమన్నది, అధ్యవోచదధివక్త ప్రథమో దైవ్యోభిషకు. అంటే మొట్టమొదటి వైద్యుడు ఎవరయ్యా అంటే దేవుడు. ఆయన అనుమతి ఉంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితులు అందినప్పటికీ కూడా మనిషి బయటికి వస్తారు. అహీగుశ్చ సర్వాన్ జంభయన్ సర్వాశ్చ యాతు ధాన్యః. ఈ అధీతి అవోచతు అధివక్తే అత్యధివక్త అనేటువంటి ఒక మంత్ర విధానంలో భగవంతుడు ఏమన్నాడు అంటే, మనతోటి ప్రధానంగా మొట్టమొదటి వైద్యుడు ఎవరి అంటే భగవంతుడే. ఆయన్ని అనునిత్యం నామస్మరణ చేసుకుంటూ ఉంటే ఈ అన్నిట్లకి కూడా ఎక్స్పెక్ట్ అయితే ఉంటుంది. ఇందులో రుద్రుడు చెప్పబడ్డాడు. ఏమని చెప్పారంటే, భూమి మీద ఉన్నటువంటి ప్రతి పదార్థానికి ఎక్స్పెక్ట్ అయితే ఉంది. మనిషితో సహా ప్రతి జీవికి, ప్రతి పదార్థానికి, ప్రతి వస్తువుకి ఉంది. కానీ ఒకే ఒక్కదానికి ఎక్స్పెక్ట్ అయ్యట్లేదు. అది కనుక మనం రోజు పెట్టుకుంటూ ఉన్నట్లయితే మనకి ఏదైతే ఎక్స్పెక్ట్ అయ్యేటటువంటిది ఉంటుందో అది అలా పెరుగుతూ పోతుంది భస్మం. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముఖీ యమామృత ఆత్మ అనుకుంటూ ఈ ప్రతిరోజు భస్మం అంటే అన్నింటికి ఎక్స్పెక్ట్ అయిపోయి చివరికి బూడిదే, ఆ భస్మానికి ఎక్స్పెక్ట్ అయ్యట్లేదు. దాన్ని తీసుకొని మూడు రేఖలు, ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముఖీ యమామృతాతు యో రుద్రో అగ్నౌ యో అప్సుయ ఔషధీషు యో రుద్రో విశ్వా భువన వివేశ తస్మై రుద్రా జనమో అస్తు అనుకుంటూ ఆ భస్మధారణ కనుక మనం చేసినట్లయితే ఖచ్చితంగా కూడా మనకు ఉన్నటువంటి ఎక్స్పైర్ డేట్ 60 ఏళ్ళు 65 ఏళ్ళు 70 ఏళ్ళు ఏదైతే ఉన్నదో ఆ ఉన్నటువంటి ఎక్స్పైర్ డేట్ అనేటువంటిది రోజు 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 పెరుగుకుంటూ వెళ్తుంది. అంటే నిరోగంగా శతాయుష్కులై ఆ మనిషి వర్ధిల్లుతాడు. ఎలాంటి రోగాలు వృష్టిలు లేకుండా 100 సంవత్సరాలు ఆ మనిషి వర్ధిల్లుతాడు అనేటువంటిది మన మంత్రంలో చెప్పబడినది. కానీ మనకు ప్రప్రధానంగా అవసరమైంది ఏమిటంటే మంత్రం కాదు, మనకుండేటువంటి ఒక ఇప్పుడున్నటువంటి ఒక అంటే వాతావరణంలో
మనకు ఏది ఎంతవరకు అవసరమో అనేటువంటిది ముందు తీసుకుంటున్నాం, ఆ తర్వాత దేవుడు అంటున్నాం. అప్పటికే అన్ని సగం జీవితం అయిపోతుంది. ముందే భగవద్ ఆరాధన భగవంతుడి నుంచి మనం తీసుకోవాల్సింది తీసుకుంటే ఆ తర్వాత జీవితం అద్భుతంగా ఉంటుంది. పరిగెత్తే టైంలో పరిగెత్తాలి, పాలు తాగే టైంలో పాలు తాగాలి, నీళ్లు తాగే టైంలో నీళ్లు తాగాలి. అలా కాకుండా నేను పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తాను, ఇంకోటి ఏదో చేస్తా అంటే అడ్డంగా కింద పడతాము. ఒక గుర్తుపెట్టుకోండి, మనిషి చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వస్తాడు, వచ్చినప్పుడు గుండె టకటకటగా కొట్టుకుంటూ ఉంటుంది. ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత మంచి నీళ్ళు తాగాలి. అంత వేగంగా మీద పరిగెత్తుకుంటూ వచ్చి కూర్చొని ఆ విపరీతంగా గుండె కొట్టుకున్నప్పుడు మంచి నీళ్ళు అయితే గుండె పటక్కన ఆగిపోతుంది. అవసరమా మనకి ఇవన్నీ? వేద ధర్మంలో, మన సనాతన ధర్మంలో, సనాతన సాంప్రదాయంలో ఆరోగ్య సూత్రాలు విపరీతంగా ఉన్నాయి. మీరు ప్రతి ఒక్కటి తెలుసుకుంటాను వింటాను అని అంటే ప్రతి ఒక్క విషయం కూడా ఆరోగ్య సూత్రం గురించి ఒక్కొక్క దానికి 4-5 రకాల వీడియోలతోటి, ఎన్ని రకాల మూలికలు ఉన్నాయి, ఎన్ని రకాల విశేషాలు ఎందులో ఉన్నాయి, ప్రతి ఒక్కటి నేను వివరంగా మీ అందరికీ ఇస్తాను. ఆరోగ్య సూత్రం మంత్రపరంగా, ఈ మంత్రానికి ఈ యొక్క విధానం, ఈ మంత్రాన్ని గట్టిగా పారాయణ చేస్తే మనకు శ్వాస ప్రశాంతంగా వస్తుంది, ఈ మంత్రాన్ని పారాయణ చేస్తే గుండె ఆగకుండా కొట్టుకుంటుంది, ఈ మంత్రాన్ని పారాయణ చేస్తే మెదడు పనిచేస్తుంది, ప్రతి ఒక్కదానికి ఒక్కొక్కటి ఉంది. అలాగే చాలామంది గుండె నొప్పిగా ఉందను, ఛాతి నొప్పిగా ఉందని అంటుంటారు, లేదంటే వాల్స్ క్లోజ్ అయిపోయినా కొంతమంది చెబుతుంటారు. అది నిజమా కాదా అని మనం తెలుసుకోవాలంటే ఒక గుక్క. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాదిత్రియం భగాజత్రి ప్రాంతకాజత్రికాగ్ని కాలాజ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాజ సర్వేశ్వరాయ సదాశివాజ శ్రీమన్ మహాదేవాయ నమః. ఎలాంటి హృద్బాధ అంటే హృద్రోగం, ఎలాంటిది కూడా గుండెకి సంబంధించిన వ్యాధి ఏది కూడా లేదు చేస్తుంది. అలాగే మనకు శంఖం ఉంటుంది చక్కగా, ఇదిగోండి శంఖానాదం చేయగలిగితే హృద్రోగం ఏది కూడా లేదు. అంతేకాకుండా ఊపిరి బిగబెట్టి ఆ రకంగా శంఖానాదం చేసామంటే శరీరంలో ఎలాంటి రోగాలు కూడా లేవు అని మనకు మనం తెలుసుకోవచ్చు. కేవలము కూడా మన తినేటువంటి తిండిలో కలుషితం ఉంది, ప్రతి ఒక్క ఆహార ద్రవ్యాల్లో కలుషితం ఉంది కాబట్టి అవి తినటం వలన రక్తశుద్ధి లేకుండా పోతుంది కాబట్టి మన నీరసానికి వీటికి లోనవుతున్నాం. ఇంకొకటి చిన్న విషయం చెప్తాను. నా చిన్నప్పుడు మా నాన్నగారు వడదెబ్బ కొట్టే సమయంలో నాకు ఇచ్చినటువంటిది అక్కడి నేను ఇవాళ వరకు నేను వాడుతున్నాను. ఏమిటంటే ప్రతిరోజు ముందు తేలికగా ఉండాలి, శరీరం ఇబ్బంది ఉండకుండా ఉండాలి అనుకున్న వాళ్ళు, కనీసం విపరీతమైన ఎండ ఉందనే టైంలో అయినా సరే ఒక గ్లాసు కొబ్బరి నీళ్ళు, కొబ్బరి బొండ నీళ్ళు, ఒక అరగ్లాసు లింకా కలుపుకొని తాగండి. అంటే నేను దాదాపుగా ఇవాళకి కూడా రోజు విడిచి రోజు లేదంటే రోజు నేను తాగుతూనే ఉంటా, ఇంతకుముందు కూడా నేను తీసుకున్నా. అది తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే శరీరం చాలా తేలిక పడుతుంది, ప్రశాంతంగా ఉంటుంది. అంతకన్నా ఇంకా ఓపిక ఆరోగ్యంగా మీకు కావాలనుకుంటే ఇంకా చాలా సూత్రాలు ఉన్నాయి, నేను ప్రతి ఒక్కటి మీకు ఇస్తాను. అది అనుసరించుకుంటూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాను అనుకున్నా ప్రతి ఒక్క సమస్యకి ప్రతి ఒక్క మంత్రం కూడా నేను చెబుతూ ఉంటాను. అవి వింటూ మీ ఆరోగ్యాన్ని మీరు సర్వదా శతధ సహస్రధ అనేకధ అపరిమితధ కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. ఓపెన్ ఛాలెంజ్ కూడా చేస్తున్నాను. కంటికి సంబంధించినటువంటి ఇబ్బంది ఉంది, కళ్ళజోడు పెట్టుకుంటే కానీ కళ్ళు కనిపించమనుకున్న వాళ్ళకి ఒక మంత్రం ఇస్తా. ఆ మంత్రంతో ఎన్ని రోజులు ఏం చేయాలో చెప్తా. ఆ విధానాన్ని అనుసరించండి, ఖచ్చితంగా కళ్ళజోడు తీసేయకపోతే సగం మీసం దించుకొని మీ ముందు నేను కనిపిస్తా. అది కూడా నేను ఖచ్చితంగా ఛాలెంజ్ చేసి చెప్తున్నా. దీన్ని అర్థం చేసుకొని బాగుపడతారు, ఆ ఏదో చెప్పాలని చెప్పి మన జీవితాన్ని అలానే ఇట పోతే అటు పోయిందని వదిలేసుకుంటారు. ఇక మీ ఇష్టం, మీ విజ్ఞతకి వదిలేస్తున్నా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. స్వస్తి.